మేముంటా యూత్ కాంగ్రెస్ అందరం కలిసి ఏదో ఒకటి చేస్తామని. మీరంతా యూత్ కాంగ్రెస్? యూత్ కాంగ్రెస్ పదిహేను నుంచి కష్టపడి మా రేవంత్ అన్న పార్టీ పార్టీకి పదిహేను నుంచి తెచ్చిండు. ఇప్పటి వరకు చేయకపోవడం ఏంది కారణం చెప్పాలా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది కుట్ర జరుగుతుంది. ఎవరు ఎవరు చేస్తారు కుట్ర? కేసీఆర్ గాని మళ్ళా తలసాని కాదు గాని మళ్ళా మల్లారెడ్డి గాని ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అయితే వీళ్ళందరికీ చుక్కలు కనిపిస్తాయి కాబట్టి వీళ్ళు ఏమి చేయట్లేదు. ఈ రోజు వాస్తవంగా గ్రామ గ్రామాన ఊరూరా ప్రజలు మొత్తం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలే కాదు ఈ రోజు వానదేవుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్షం అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రైతులందరూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు. ఒకటి ఈ యొక్క దురదృష్టవంతుని కేసీఆర్ ని గద్దె దించి ఈ యొక్క రాక్షస పాలన అందమందించడానికి రేవంత్ అన్న అయితేనే సరైన మొగుడు కేసీఆర్ కి. కాబట్టి ఈ రోజు రేవంత్ అన్నని సీఎం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏసీసీ డిసిషన్ తీసుకోలేదు. ఏసీసీ ఆలోచిస్తుంది అని చెప్తున్నారు. ఏసీసీ ఆలోచిస్తే మంచిదే కానీ కుట్రలు చేసే భంగంలా ఈ యొక్క రేవంత్ అన్నని ఎవరైనా తొక్కాలనుకుంటే రేవంత్ అన్న ఈ రోజు ఎంత కష్టపడిందో తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అట్టడుగున ఉంటే ఈ రోజు సింహంలో ఈ యొక్క దురదృష్ట దుష్పాలన అంతమొందించడానికి రాష్ట్రంలో నలుమూలలో తిరిగి తిరిగి ఇంకా ఎవరైనా కష్టపడరా రేవంత్ అన్న లాగా? దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డికి సీఎం కావాలి అంటే కాదు యూత్ కాంగ్రెస్? మేము యూత్ కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలని మా ఒక మనవి. లేని పక్షంలో తీవ్రంగా ఉంటాయని చెప్తున్నా. ఏం చేస్తారు? ఢిల్లీలో కుట్ర జరుగుతుంది. రేవంత్ అన్న సీఎం కాకుండా మూడు రోజుల నుంచి అడ్డుకుంటారు. ఈ రోజు కంపల్సరీ సాయంత్రం 5 గంటల లోపల రేవంత్ అన్న సీఎం చేయకుంటే తీవ్రంగా మా యువత అంతా డిసైడ్ చేసుకుంటాం. ఏం చేస్తాం? ఆత్మహత్యలకైనా ఎంత గోము. మేము ఇప్పటికే ఆల్రెడీ పెట్రోల్ పోసుకొని వచ్చినాం. పెట్రోల్ డబ్బు పోలీసులు గుంజుకున్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డిని సీఎం చేయాలి. ఇన్నేళ్ళు కష్టపడి రాజ్యం చేస్తే మీరు వేరే సీఎం చేయడం ఎలా అర్థమవుతలే? రేవంత్ ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు డిలే చేస్తున్నారు చెప్పండి? ప్రకటిస్తున్నారు, మళ్ళీ తర్వాత బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆందోళన కొనసాగుతా ఉంది. చాలా మంది ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ ఎందుకు వచ్చారు మీ అందరు? మేమంతా కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలము, కాంగ్రెస్ పార్టీ సైనికులము. మేమంతా అధిష్టానానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కుట్ర జరుగుతుంది అంటున్నారు. ఏం కుట్ర జరుగుతుంది? కుట్రలు అదంతా ఏమి లేదు. అధిష్టానానికి మొత్తం తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు గత 3 సంవత్సరాల నుంచి కష్టపడిన తీరు మొత్తం తెలుసు కాబట్టి అధిష్టాన పెద్దలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకటి కొంచెం లేట్ చేయడం వల్ల ఏమైందంటే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కొంత ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అధిష్టానం పెద్దలకు చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు, అప్పుడే ఆందోళన ఎందుకు? ఈరోజు సాయంత్రం ప్రకటన ఉంటుందని మల్లికార్జున ఖర్గే చెప్పారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఆందోళన కార్యక్రమం కాదు, ఇది కార్యకర్తల లోపల ఉన్నటువంటి ఆగ్రహం, ప్రేమ. రేవంత్ అన్న గారి పేరు మీద ఉన్నటువంటి ప్రేమ. 10 సంవత్సరాలు కేసీఆర్ గారితో అనగదొక్కబడి ఉన్నాం కాబట్టి ఒక ఆశలు మొత్తం చిగురించినాయి కాబట్టి రేవంత్ అన్న అయితేనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సరైన పరిపాలన మా అందరికీ కష్టాలు తీరుస్తాయని చెప్పి అదొక రకమైనటువంటి ఆలోచన. చూస్తా ఉన్నాం ఎల్లా హోటల్ దగ్గర ఆందోళన కొనసాగుతా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంపై కుట్ర జరుగుతా ఉంది. రేవంత్ సీఎం కానీకుండా కొద్ది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అంటూ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన కాలంలో వచ్చారు. ఇదంతా మనం చూస్తా ఉన్నాం విజయ్ లో చాలా మంది స్లోగన్స్ ఇస్తూ రేవంత్ సీఎం కావాలి లేదు అంటే అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మాది మక్తల్ కాన్సెన్స్ అండి, మాది నర్వ మండలం. మాది ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఓన్లీ వన్ రేవంత్ అన్నను చూసే. ఈ రోజు రేవంత్ అన్న సుడిగాలి పర్యటన చేశారు.
निद्रोक करेक्ट पैन 2018 సంవత్సరం రోజున డిసెంబర్ 4వ తారీఖున ఆయనని బెడ్ రూమ్ ల నుంచి పట్టుకుపోయారు పోలీసులు కాబట్టి అదంతా గుర్తించుకొని ఇంకా ఏసీసీ అధిష్టానం ఇక్కడ నిర్ణయం ప్రకటించలేదు సాయంత్రం ప్రకటన అంటున్నారు అప్పుడే ఆందోళన ఎందుకు చేస్తారు సార్ ఆందోళన ఏం అవసరం లేదు కానీ ఈ రాక్షసులను బొంద పెట్టాలంటే ఓన్లీ వన్ టైగర్ రేవంత్ అన్న అయితేనే మాకు వేరే ఉద్దేశం ఏం లేదు సీనియర్లు అంటే మాకు గౌరవం ఉంది మల్లు బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని వీళ్ళ నుంచి కాదు ఇంకొకసారి వీళ్ళకు ముఖ్యమంత్రి అనే ఆలోచన వస్తే ప్రజలు ఏమనుకుంటున్నారంటే దయచేసి మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళు వస్తారేమో టిఆర్ఎస్ వాళ్ళని ఏమైనా చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని బొంద పెడతారనే ఆలోచన ఉంది కాబట్టి మాకు ఒకటే ఉద్దేశం ఉంది ఓన్లీ వన్ రేవంత్ అన్న గారు అయితే ప్రజలు కూడా ఈరోజు రేవంత్ అన్న చూసి ఈరోజు పట్టం కట్టారు కాబట్టి దయచేసి ఈ యొక్క అక్రమార్కుల నుంచి రక్షించాలంటే రేవంత్ రెడ్డి గారు అయితేనే బాగుంటుందని చెప్పేసి మేము ప్రధానంగా నమ్ముతా ఉన్నాం కుట్ర జరుగుతుందేమో అనేటువంటి ఆందోళనతో వీరంతా ఇక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు అచ్చంపేట నుంచి వచ్చాను మేము నల్లమల ప్రాంతం నుంచి నా పేరు హనుమంతు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నేను రేవంత్ అన్న పార్టీ కోసం చాలా చేసిండు రేవంత్ అన్నకు 2 రోజులు అవుతుంది ఇంతవరకు సీఎం ప్రకటన ఎందుకు ఇస్తలేరు రేవంత్ అన్నను రేవంత్ అన్న తప్ప ఎవరు సూటబుల్ అవుతారు సీఎం పదవికి రేవంత్ అన్న అయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడతారు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే రేవంత్ అన్ననే సీఎం కావాలి రేవంత్ అన్నకు ఉన్న పవర్ఫుల్ రేవంత్ అన్నకు ఉన్న ఇప్పుడు రేవంత్ అన్న ఉండడం వల్లనే కాంగ్రెస్ ఇంతగానే వచ్చింది కాంగ్రెస్ పుంజుకోవడం రేవంత్ రెడ్డి వల్లనే అందుకోసం రేవంత్ రెడ్డి అన్న సీఎం కావాలని మా ఇక్కడ రావడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న సీఎం కావాలి మాకు అందుకోసం ఒకవేళ అధిష్టానం నిర్ణయం ఇంకా ప్రకటించలేదు వేరే పేరు ప్రకటిస్తే ఏం చేస్తారు మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా రెడీ రేవంత్ అన్న కోసం రేవంత్ అన్న సీఎం కావాలి మాకు ఇన్ పాయింట్ రేవంత్ అన్న సీఎం కావాలి అదే మాబ్నాడ్ డిస్ట్రిక్ట్ పాలనార్ మండల జచ్చల నియోజకవర్గం నుంచి వచ్చినాను ఏం పేరు నా పేరు సంజు నాయక్ నేను రేవంత్ రెడ్డి వీరాభిమానిని రేవంత్ ఈ రోజు 4 కోట్ల జనాభాలో ఎవరు లేరు కాబట్టి రేవంత్ రెడ్డి మనకు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది లేదు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలైంది అందుకని రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని మాకు ఒకటే హెచ్చరిక సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ ఇంకా అధిష్టానం నిన్నమే తీసుకోలేదు ఎందుకు ఈ ఆందోళన అధిష్టానం తీసుకుంటుంది ఎందుకంటే అధిష్టానం కూడా తెలుసు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నడిపించారో అధ్యక్షులు వాళ్ళే తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డికి సీఎం కావాలి చూస్తున్నాం ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఎక్దమ్ ఒకటేసారి ఇలా హోటల్ దగ్గర వీళ్ళంతా కూడా రేవంత్ సీఎం కావాలంటూ ప్లకార్డ్స్ పట్టుకొని వీళ్ళంతా కూడా స్లోగన్ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సీఎం చేయాల్సిందే లేదంటే డిలే చేయాల్సినటువంటి అధిష్టానం త్వరగా ప్రకటించాలి అనేటువంటిది మీరు ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు ఎల్లా హోటల్ ముందు కూర్చున్నారు ధర్నా చేస్తూ ఉన్నటువంటి రోడ్డు పైన కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది